Hi, hello and welcome back to my channel, My Home, My Dream. Ella unnaru andaru baagunnara, nenaithe chaala super ga unnanu and ee roju vachesi oka sweet recipe tho mee munduku vachesanu. Adi gulab jamun. Gulab jamun manam maida tho leda ready made mix tho intlo easy ga chesukuntamu. Kani healthy version of gulab jamun ante godum pindi tho gulab jamuns ante tasty ga ela prepare chesukovali chusedam. Let's get started. Atta gulab jamun ki kavalsindi 1 cup godum pindi, 1/2 cup perugu, 1 cup sugar, 1/2 cup milk powder, 2 spoons butter, chittikedu salt, chittikedu baking soda, idi nutmeg powder, koddiga vanilla essence. Ippudu oka bowl lo manamu perugu teesukoni దాంట్లో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ ఘీ కూడా యూస్ చేయొచ్చు నెయ్యి స్మూత్ గా అయ్యేంత వరకు మనం ఆ పెరుగుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఒక కప్పు గోధుమ పిండి అండ్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ కావాలంటే మీరు కొంచెం క్వాంటిటీ కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు salt చిటికెడు మాత్రమే వేసుకోవాలి అండ్ కొద్దిగా బేకింగ్ సోడా ఇందులో జాజికాయ పొడి వేస్తున్నాను అంటే నట్మెగ్ పౌడర్ ఇది లేనట్టైతే మీరు ఇలాచీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ జాజికాయ వేస్తే గులాబ్ జామున్ ఫ్లేవర్ ఇంకా హైలైట్ అవుతుంది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి అవసరం పడితే మీరు కొద్దిగా పాలు గాని వాటర్ గాని వేసుకొని తడుపుకోవచ్చు ఇలా తడిపిందని 15 నిమిషాలు పక్కన పెట్టేసి షుగర్ సిరప్ చేసుకుందాము ఒక బౌల్ లో ఒక కప్ షుగర్ వేసుకొని దాంట్లో ఒక గ్లాస్ Water waste nano, miku conchum sweet penchkovali and kutta miku 1.5 cup of sugar could use chescovachu. Then conchum moderate sweetness chescunt nano, 1.5 cup could have bound to the sugar waste kunte. Sugar anta karipoyaka, oka 5 minutes boil aite saripotundi, ekko pakam ravals nostrum ledu. Ipumanam indaka tadpi petkuna chapati pindi undikada. దీని చిన్న చిన్న గులాబ్ జామున్ బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత స్మూత్ గా రౌండ్ చేసుకోండి అప్పుడు మనం ఆయిల్ లో వేసినప్పుడు క్రాక్స్ రాకుండా నీట్ గా వస్తాయి గులాబ్ జామున్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటి జామున్స్ మనం ఆయిల్ లో వేసి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ మరీ హీట్ ఉండకూడదు లేదంటే మాడిపోతాయి మోడరేట్ హీట్ గా ఉన్నప్పుడు మనం జామున్స్ ని అందులో వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఆయిల్ లో నుంచి తీయగానే వేడివేడిగా ఉన్నప్పుడు జామున్ సిరప్ లో వేసుకోవాలి అప్పుడే పాకంని పీల్చుకుంటుంది ఇప్పుడు ఇంకో వాయ గులాబ్ జామున్ కూడా చేసుకొని పాకంలో వేసేసుకుందాం
సో చూసారు కదా, ఇలా అన్ని గులాబ్ జామున్లు షుగర్ సిరప్లో వేసేసాక అట్లీస్ట్ ఒక 1 to 2 hours మనం ఆ సిరప్లోనే జామున్స్ని నాననివ్వాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా గులాబ్ జామున్స్ రెడీ. చూసారు కదా, గులాబ్ జామున్ ఎంతో సాఫ్ట్గా, లోపల కూడా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చాయి. ఈ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. షుగర్కి బదులు షుగర్ ఫ్రీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసేసారు కదా గోధుమ పిండితో గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.